వాయిదపడనున్న మెగాస్టార్ చిరంజీవి ఆధార సినిమా. వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఆయన టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఆచార్య ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమంతో బిజీగా ఉంది. ఫిబ్రవరి 4న సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలియజేశారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తుండడం, సినిమాలో అది చాలా పవర్ఫుల్ కీలకమైన పాత్ర కావడంతో సినిమాపై ఉన్న అంచనాలు మిన్నంటాయి. అయితే లేటెస్ట్గా సినీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం మెగాస్టార్ ఆచార్య వాయిదా పడిందట. అదేంటి, చిత్రీకరణ అంతా పూర్తయింది కదా, మళ్ళీ వాయిదా ఎందుకు వేశారన్న ప్రశ్న మనసులో రాక మనదు. అయితే దీనికి కారణం మెగాస్టార్ చిరంజీవి కారణమని అంటున్నారు. చిరంజీవి తన సినిమాను ఎందుకు వాయిదా వేయమన్నారు అంటే రీసెంట్గా విడుదలైన నందమూరి బాలకృష్ణ అఖండ సినిమానే అంటున్నారు. ఆ సినిమాలో హీరో ఎలివేషన్ సీన్స్ పీక్స్లో ఉన్నాయి. దాంతో ప్రేక్షకులు రొటీన్ కథ అయిన హీరో మేనేజం దర్శకుడు బోయపాటి బాలకృష్ణని ఎలివేట్ చేసిన తీరుకి ప్రేక్షకులకు బ్రహ్మార్థం పట్టారు. ఇలాంటి అంశాలు ఆచార్యంలో కాస్త తగ్గాయని చిరంజీవి భావించారట. అందుకనే ఆయన అలాంటి ఎలిమెంట్స్ను యాడ్ చేయమని, అవసరమైతే మళ్ళీ డేట్స్ కేటాయిస్తా అన్నారట. దీంతో డైరెక్టర్ కోటాశివ కూడా ఓకే అనడంతో ఆచార్య రీషూట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఒకే 10 రోజుల్లో ఏకంగా 20 రోజుల పాటు ఆచార్య సినిమాను రీషూట్ చేయబోతున్నారనేది సినీ వర్గంలో వినిపిస్తున్న సమాచారం. సినిమా రీషూట్ను చేసి మళ్ళీ ఫిబ్రవరి 4న సినిమాను తీసుకోవడం కాస్త కష్టం అవుతుందని, అందుకనే సినిమాను విడుదల చేయడం కొంచెం ఆలస్యం అవుతుందని ఫిలిం సిటీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మా ప్రతి వీడియో మీరు పొందవచ్చు.